శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః భక్తి 9 AM ప్రేక్షకులకందరికీ నమస్కారం. ఇప్పుడు మనం రామనామ విశిష్టత గురించి తెలుసుకుందాం. రామ అనే పేరు ఎలా వచ్చింది? శివ పంచాక్షరిలో నమ శివాయలో మాని నారాయణలోని రాణి తీసుకుని రామ అనే పేరుని రామచంద్రుల వారికి పెట్టారు. కానీ రామనామ స్మరణ చేయటం వల్ల మోక్షం లభిస్తుంది అని చెప్తారు. బ్రహ్మదేవుడు ఒకరోజు నారదుల వారికి చెప్పారు, రామనామ స్మరణ చేసిన వారికి ముక్తి లభిస్తుంది, జీవితాంతం సుఖ సంతోషాలతో ఉంటారు, వారు ఎంతో ఆనందమైన జీవితాన్ని గడుపుతారు, అందుకే ప్రతి క్షణం శ్రీరామ శ్రీరామ అనే నామస్మరణ చేయాలి అని చెప్తారు. అప్పుడు నారదుల వారు దేవలోకం నుంచి భూలోకంనికి వచ్చాడు. వచ్చి అడవిలో వెళ్తూ ఉండగా ఒక కిరాతకుడు అంటే పక్షులని వేటాడే అతను కనిపిస్తాడు. కనిపించినప్పుడు నారదుల వారు చెప్పారు ఆయనకి, ఇలా రామ రామ అనే నామము చెయ్యి నువ్వు ఒక గొప్ప మహర్షి అవుతావు అని చెప్తాడు. అది ఆయనకి ఎంతో బాగా నచ్చి అలా కూర్చొని ఉండిపోయి రామ 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 అనే నామస్మరణలో నిమగ్నమైపోయి కొన్ని 7 సంవత్సరాలైపోయి అలా పుట్టలు పెరిగిపోయాయి. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆ పుట్ట నుంచి బంగారు వెలుతురు లాంటివి వెదజల్లుతూ ఉంటాయి. అప్పుడు స్వామివారి అనుగ్రహంతో ఆ పుట్టంతా చెదరిపోయి ఆయన ఆ కిరాతకుడు బయటికి వచ్చాడు. పుట్టని సంస్కృతంలో వాల్మీకం అంటారు, కాబట్టి ఈయనకు వాల్మీకి మహర్షి అనే పేరు వచ్చింది. బ్రహ్మదేవుడు ఆయన్ని అనుగ్రహించి, ఇప్పుడు నువ్వు రామనామ స్మరణ చేసి తరించావు కాబట్టి నీ మనస్సు స్వచ్ఛమైంది, కాబట్టి నువ్వు మున్ముందు శ్రీరామ రామాయణాన్ని నువ్వు రచించాలి, స్వామివారిని దర్శించి ఆ కథని కూడా నువ్వు దర్శించాలి. అంటే మనము చూసిన దాన్నే రాయటాన్ని దర్శించడము అంటారు. వాల్మీకి మహర్షి చేసింది కూడా అలాగే. ఆయనకి రామనామ స్మరణతో ఆయనకి వాల్మీకి మహర్షి అనే నామం కూడా వచ్చింది. అంటే ఆయన జన్మ తరించిపోయింది, ఆయన దేవతల్లో ఒకళ్ళు అయిపోయారు. కాబట్టి రామనామ స్మరణ చేస్తూ రామాయణాన్ని పారాయణం చేస్తూ ఈ విశిష్టతని తెలుసుకున్న వారందరూ కూడా ఆ శ్రీరామచంద్రుడి కృపకి పాత్రులు అవుతారు. హనుమంతుల వారు కూడా అనుక్షణం రామనామస్మరణ చేస్తూ ఉంటారు. ఏ గృహమునందైతే రామనామ స్మరణ జరుగుతుందో అక్కడ హనుమంతుల వారు స్వయంగా ఉంటారని మనకి తులసీదాస్ గారు చెప్పారు. ఆయన కాశీలో తులసీదాస్ రచించిన హనుమాన్ చాలీసాని రామాయణాన్ని అందరికీ చెబుతున్నప్పుడు ముందుగా ఎవరైతే వస్తారో ఆ పారాయణమంతా అయిపోయిన తర్వాత ఆ సత్సంగమంతా అయిపోయాక ఆఖరిన ఎవరైతే వెళతారో ఆయనే హనుమంతుల వారు అని ఆ తర్వాత తెలుసుకున్నారు తులసీదాస్ గారు. కాబట్టి ఆయనే స్వయంగా వచ్చి మన గృహం నందు నిలిస్తే మనకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి రామనామ స్మరణ విశిష్టతను తెలుసుకొని అందరూ రామనామ స్మరణ చేయటం వల్ల ఆ శ్రీరామచంద్రుడి అనుగ్రహం ప్రతి ఒక్కరికి కలగాలని కోరుకుంటూ స్వస్తి.